కొన్ని దృశ్యాలను స్క్రీన్ పైన చూస్తూ వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారి అనాలిసిస్ తీసుకుందాం ముఖ్యంగా వృద్ధులు దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి దృశ్యాలు రోజు పోలింగ్ ప్రక్రియ కనిపిస్తోంది ఉదయం నుంచి కూడా కనీసం లేవలేని వాళ్ళు నడవలేని వాళ్ళు కూడా పోలింగ్ బూతులకు ఇతర సాయంతో వస్తూ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఎంతో మంది అవ్వలు అసలు నడుము వంగిపోయినటువంటి ఆ అవ్వను చూడండి ఎంత ఉత్సాహంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటోందో అలాగే కర్ర సాయంతో కానీ ముందుకు నడవలేనటువంటి మరో వృద్ధురాలి దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం అదే సమయంలో మరొకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు వయసు మీద పడింది మరొకరి సహాయంతో తన కుటుంబ సభ్యుల సహాయంతో ఓటేయడానికి వస్తున్నటువంటి వారిని చూస్తాం ఇక వీల్ ఓటేయడానికి వస్తున్నా అవ్వల్ని చూస్తున్నాం వృద్ధురాలను చూస్తున్నాం భర్త తనని తీసుకొస్తున్నారు వీల్ అలాగే తన తల్లిని ఓటేయడానికి తీసుకొస్తున్నటువంటి ఓ కుమారుణ్ణి కూడా చూస్తున్నాం మరో వ్యక్తి ముసలావిడ వృద్ధురాలు దాదాపు ఎనభై ఏళ్లు పైబడి ఉండొచ్చు నడవలేని స్థితిలో ఉంటే రెండు చేతుల మీద ఇలా తీసుకుని ఓటింగ్ లో ఆమె పాల్గొనేలా ఓటు హక్కు వినియోగించేలా తీసుకొస్తున్నారు వీల్ చైర్ లో వస్తున్నటువంటి మరో వృద్ధురాలు కూడా మనకు కనిపిస్తోంది చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు ముఖ్యంగా ఈ అవను చూడండి దాదాపు తొంభై ఏళ్లు ఉండవచ్చు తాను కదలలేని స్థితి అయినా సరే ఓటు హక్కు వినియోగించుకోవాలి ఇది నన్ను బాగా ఆకట్టుకున్నటువంటి దృశ్యం రెండు చేతుల మీద తీసుకొస్తే కానీ ఓటు హక్కు వినియోగించుకోలేని ఓ అవకాశం సంబంధించినటువంటి దృశ్యాన్ని చూసాం అలాగే వీల్ చైర్ లో వస్తున్నటువంటి ఓ తాతను మనం చూస్తాం కాసేపు కూడా నిలబడలేని స్థితిలో ఉన్నటువంటి ఏ పరిస్థితిలో ఉందో సిచ్యువేషన్ లో తను ఓటు వేయడానికి వస్తుందో చూసారా ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి దృశ్యాలు కొమ్మినేని గారు మీరు ఎన్నో ఎలక్షన్లు చూశారు ఇలాంటి దృశ్యాలు ఎన్నో చూసి ఉండొచ్చు కానీ ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉదయం ఏడు గంటలకే చాలా ఆసక్తిగా పోలింగ్ కేంద్రాలకి తరలి రావడం ఓటు హక్కు వినియోగించుకోవాలంటే చూడటం మీ ఇది ఇది సంకేతంగా మనం మనం చూసాం ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కానీ ఎన్నికల కమిషన్ కొన్ని తీసుకున్నటువంటి కొన్ని చర్యల సందర్భంలో కానీ అప్పట్లో రెండుసార్లు రెండు నెలలు వాలంటీర్లు అనేటువంటి వ్యవస్థ లేకుండా చేసిన ఫలితంగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు దాదాపు నలభై నలభై ఐదు మంది ఆ ఎండలు తాళలేక చనిపోవడం కూడా జరిగింది కొంతమంది సో ఈ కష్టాలు నష్టాలన్ని గమనించిన వాళ్ళు దీని మీద తమ అభిప్రాయం చెప్పడం కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారనేది మనం అర్థం చేసుకోవాలి నిజంగానే అసలు మీరు మీరు ఇప్పుడు అనేక సన్నివేశాలు చూపించారు అవన్నీ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి అంటే రాష్ట్రంలో ఇచ్చాపురం మొదలు కుప్పం వరకు కూడా అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి అంతే అంటే దాని అర్థం ఏంటి ఆయా వర్గాల వాళ్ళు తాము పడిన బాధలకి ఈరోజు సమాధానం ఇవ్వబోతున్నారా అన్నటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది అంతే ఇక వేరే పోలింగ్ జరిగిన తీరు ఇవన్నీ గమనిస్తూ ఉంటే వేల సంఖ్య వందల సంఖ్యలో ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మహిళలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న తీరు చూస్తే ఖచ్చితంగా ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్గానే ఉంది మొత్తం వస్తే అన్ని ఒకే వేవ్ లాగానే అన్ని ప్రాంతాల్లోనూ ఒకే తరహా రిజల్ట్ రావడానికి కూడా ఆస్కారం ఉందేమో అన్నటువంటి అభిప్రాయం కలుగుతోంది ప్రధానంగా ఈ ఇంతకాలం రకరకాల విమర్శలు రకరకాల ఆరోపణలు ఇవన్నీ చేశారు కదా ఈ చేసిన వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఎవరిది రైటు ఎవరి తప్పు అధికార పక్షంది రైటా అధికార పక్షం తప్ప ప్రతిపక్షంది రైటా ప్రతిపక్షంది తప్ప ఈ అంశాల మీద ఒక స్పష్టత తీసుకుని వాళ్ళందరూ సమాధానం ఇవ్వబోతున్నట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంది దీంట్లో రెండు పాయింట్ ఇంకొక రెండు పాయింట్లు చెప్పాలి పేదలు వర్సెస్ పెత్తందారులు అన్నదానికి కూడా ఈ విజువల్స్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా పేద వర్గాలంతా పోటెత్తినట్లుగా ఆ క్యూలో నిలబడతాం అలాగే మహిళలకి ఆయా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎవరు అన్ని స్కీముల్లోనూ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎవరు అన్ని స్కీముల్లోనూ రా రిజర్వేషన్లు అట్లాగే రాజకీయ పదవుల్లో ఎవరు అత్యధిక శాతం రిజర్వే రిజర్వ్ చేసి మహిళలకు సీట్లు ఇచ్చింది పదవులు ఇచ్చింది వీటన్నిటికి సంబంధించి పోల్చుకుంటారు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది సో వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి అన్నట్లుగా ఈ స్థాయిలో పెద్ద ఎత్తున జనం వచ్చారనేటువంటి అభిప్రాయం కలుగుతోంది ప్రత్యేకించి సరే పురుషులు కూడా బాగానే వచ్చారు పురుషుల్లో కూడా వృద్ధులు కూడా బాగానే ఉన్నారు అంటే ఓవరాల్గా ట్రెండ్ ఏంటంటే ఆ ఊపు కనపడతా ఉంది ఆ ఉత్సాహం కనపడతాంది ఈసారి ఓటు వేయటం ద్వారా తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పాలన్నటువంటి ఒక వాళ్ళ తృష్ణ స్పష్టంగా కనపడతా ఉంది ఇక పే ఈ దీంట్లో దీనివల్లే పేదలు వర్సెస్ పెత్తందారులు అన్నదానికి కూడా ఒక సమాధానం అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఇప్పుడే మీరు మైనారిటీ సోదరుని ఒక ఆవిడని చూపించారు సో మైనారిటీ వర్గాల్లో కూడా వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎదురైనటువంటి కొన్ని సవాళ్ళని వాళ్ళకు ఆన్సర్ చేయబోతున్నారు వాళ్ళు ఉదాహరణకి రిజర్వేషన్ ఇష్యూ మీద ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అభిప్రాయం వ్యక్తం చేసింది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ రోజున ఎవరికి ఓటేస్తే ఎవరికి ప్రయోజనం ఎట్లా ప్రయోజనం జరుగు తమకు ఎట్లా ప్రయోజనం జరుగుద్ది అనే దాని మీద కూడా వాళ్ళు ఆ ఆ రకంగా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది సో పాజిటివ్ నెగిటివ్ ఇందాక కొందరు నేతలు మాకు పాజిటివ్ కొందరు నెగిటివ్ అని ఇట్లా చెప్తున్నారు సో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళకే నెగిటివ్ ఉంటేనే ఎక్కువ మంది వస్తారని అనుకోవటం కూడా భ్రమ ఎందుకంటే చాలాసార్లు గతంలో చూశాం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇందిరాగాంధీ గారు అప్పటికి అధికారంలోనే ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఆమె ఇచ్చినటువంటి గరీబీ హఠావు నినాదానికి ఆకర్షితులై విపరీతంగా జనం పో ఓట్ ఆ రోజుల్లో కూడా పోలింగ్కి వచ్చి గె ఆవిని గెలిపించుకున్నారు అది అది ఎంత స్థాయి గెలిపోయిందంటే చెప్పడానికి వీలు లేదనమాట ఆ స్థాయిలో ఆ రోజుల్లో గెలిచింది అలాగే ఇప్పుడు కూడా ఈ పేదలు పెత్తందారులు అనేటువంటి యాంగిల్ తీసుకున్నప్పుడు ఈ పాజిటివ్ ఎటువైపు ఉండొచ్చు నెగిటివ్ ఎటువైపు ఉండొచ్చు ప్రతిపక్షానికి కూడా నెగిటివ్ ఎక్కువగానే ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేక ఓటు రావచ్చు అలాగే ప్రభుత్వానికి కూడా ఒకవేళ నెగిటివ్ ఓటు ఉంటే జనరల్గా ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది ఏమనుకుంటారంటే తక్కువ శాతం ఓట్లు వేస్తే ఉపయోగమేమో అనుకుంటారు అట్లా ఏం కాదు వాళ్ళ ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరి పరిస్థితులు జరిగిన పరిణామాలు రెండు నెలల పాటు వాలంటీర్ వ్యవస్థ లేకపోవటం తద్వారా అనేక మంది ఇబ్బందులు పట్టడం ఈ వీటన్నిటికీ ఏ ఉదాహరణకు చెప్పాలంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తీసుకొచ్చినటువంటి ఆ సంస్కరణలు వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాధానం ఆ వ్యవస్థలు కొత్త కొత్త అనేక వ్యవస్థలు తీసుకొచ్చాడు కదా అవి కరెక్టా కాదా అనేది వీళ్ళంతా చెప్పడానికి మీరు మీరు ఒక మాట అన్నారు సార్ అప్పట్లో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి గరీబీ హఠావు అనేటటువంటి నినాదం అనేది ప్రజల్లో ఒక విపరీతమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చి ఓట్లు కురిపించాయని మీరు ఓవరాల్గా పోలింగ్ ప్రక్రియను దీనికి ముందు ఎన్నికల ప్రక్రియ అంటే ప్రచారం దగ్గర నుంచి ప్రారంభం తీసుకుంటే మీకు ఎలాంటి నినాదాలు వినిపించాయి ఎలాంటి ప్రసంగాలు కనిపించాయి అవి ఏ రకంగా ప్రజలకు రీచ్ అయ్యాయి అంటే ఏం చెప్తారు అంటే ప్రధానంగా నాకు కనపడింది ఏంటంటే తెలుగుదేశం కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏం చేస్తామనేది చెప్పడానికి బదులుగా ఎంతసేపు ముఖ్యమంత్రి జగన్ గారిని విమర్శించడం కాదు దూషించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు రకరకాల వాళ్ళకి ప్రధానంగా మీడియా అండతోటి వారిద్దరూ చాలా గట్టిగా నిజం చెప్పాలంటే వీళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళకంటే కూడా రామోజీరావు రాధాకృష్ణ ఇలాంటి వారే ఎక్కువగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యతిరేక ప్రచారం విపరీతంగా చేశారనేది మనకి తేట తెల్లంగా కనపడుతూ ఉంటుంది మరోవైపు వైఎస్ జగన్ గారు కూడా విమర్శలు చేయలేదని నేను చెప్పను కానీ చంద్రబాబు గారి మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎప్పుడు తీ తీరని దత్తపుత్రుడు అని అంటుంటాడు కదా చంద్రబాబు గారి పేరు చెప్పి ఆయన తన ప్రభుత్వం ఏం చేసిందనేది చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో జరిగిన మంచి జరిగితేనే నాకు మద్దతు ఇవ్వండి అని ధైర్యంగా చెప్పాడు సో ఇప్పుడు ఆ ధైర్యం ఏ రకంగా ఉంది ప్రజల మీద ఏ రకమైన ప్రభావం చూపించింది అనేది దానికి ఇప్పుడు సమాధానం వస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు జగన్ గారిని దూషించడం కరెక్టా కాదా అంతేకాకుండా ఈయన ఒక జగన్ గారు ఒక మాట చెబుతున్నాడు ఇదిగో మన రాష్ట్రానికి ఉన్న వనరులు ఇవి నేను ఈ రకంగా చేసి ఇంత ఖర్చు పెడితే కానీ ఈ స్థాయిలో స్కీములు అమలు చేయలేదు అంటున్నారు ఒకప్పుడు వ్యతిరేకించిన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో అని అదని అన్నవాళ్ళు ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన వాటికంటే కూడా ఎక్కువ ఇస్తామంటున్నారు ఇంకా అదనంగా ఇస్తామంటున్నారు అవి ఆచరణ సాధ్యమా కావా కాదా అన్న దాని మీద కూడా చాలా చర్చ జరిగింది సో ఇప్పుడు జగ ఈ జనం జగన్ గారి వైపు ఉండి ఆయన చెప్పినట్లుగా వాస్తవాల ప్రాతిపదికన ఆయన చెప్పాను అంటున్నారు కదా దానికి అనుకూలంగా వేస్తారా లేక చంద్రబాబు గారు ఆకర్షణీయమైనటువంటి వీటి మీద ఆధారపడి ఓట్లు అన్నది కూడా ఇప్పుడు తేలుతుంది అయితే చంద్రబాబు గారికి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఆయన ఓల్డ్ ట్రాక్ రికార్డు ఆయన ట్రాక్ రికార్డులో ఎప్పుడు మాట మీద నిలబడలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది దాని ప్రభావం పనిచేస్తుందా లేక ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి అట్రాక్షన్స్ అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి వీటన్నిటినీ మించి వీటన్నిటినీ మించి తెలుగుదేశం పార్టీ కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటి వాడివి ఎక్కువగా వాళ్ళ సూపర్ సిక్స్ వాటి గురించి ప్రచారం చేసుకుంటే తప్పేం కాదు పర్వాలేదు అది జనం అట్రాక్ట్ అవుతారా లేదా అనేది వేరే ఇష్యూ కానీ పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు పచ్చి అబద్ధం అంటే దారుణమైనటువంటి అబద్ధం అంటే మీ భూమి మీకు లాగేసుకుంటారు మీ భూమి మీది కాదు అలా ఇట్లాంటివి అనేక అబద్ధాలు సృష్టించి వాటిలో అత్యధికంగా ఎక్కువ ప్రా ప్రాధాన్యత ఇచ్చింది ఏంటంటే ఈ అబద్ధానికి దీన్ని ఖండించిన ఎన్నికల సంఘం నో నోటీస్ ఇచ్చి కేసు పెట్టినా కూడా వాళ్ళు మానల అంటే ఏంటి ఇక వాళ్ళు ఫ్ర ఆ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ తోటి జనాన్ని ఏ రకంగా అయినా సరే తమ వైపు తిప్పుకోవాలన్నటువంటి లక్ష్యంతో అలా చేసి ఉంటారు అయితే ఇప్పుడు దానికి సమాధానం వస్తుంది అంటే 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 ఎల్లో మీడియా అని వాళ్ళని అంటూ ఉంటారు కదా సరే ఈనాడు కావచ్చు లేకపోతే ఆంధ్రజ్యోతి కావచ్చు రాసినటువంటి కథనాలు ఇవి రైటా కాదా ఇవి కరెక్టా కాదా అన్నదానికి ఎన్నికలు ఈ రోజు ఫలితాలు తేటతలం చేస్తాయి అనుకోవచ్చు ఈ రోజు ఈ రోజు జవాబు రాబోతా ఉంది వాళ్ళ అబద్ధం చెప్పే మాత్రమే కాదు కొమ్మినేని గారు మనం సోషల్ మీడియా పర్టిక్యులర్ గా రెండు వేల పంతొమ్మిది కానివ్వండి రెండు వేల ఇరవై నాలుగు కానివ్వండి ఎలక్షన్లు అసలు బయట జరుగుతున్నాయా సోషల్ మీడియాలో జరుగుతున్నాయా అన్నంత దీనికి తీసుకెళ్లిపోయారు కానీ మనం ఈ క్యూ లైన్లు లేకపోతే వీళ్ళు బయటకు వచ్చి ఓటేయడం ఇవన్నీ చూస్తుంటే గనక లేదు సామాన్య జనం అభిప్రాయం అనేది అత్యంత విలువైనది అనే ఒక సంకేతం కనిపిస్తోంది అంటే సోషల్ మీడియా కానీ ఇతరత్ర కానీ ఖచ్చితంగా ఈ అబద్ధాలను ప్రజలు నమ్ముతారా లేక నిధులు చెప్పేవాళ్ళు నమ్ముతారు అన్నదాని కూడా ఈ రోజు సమాధానం రా సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే తయారైతే కదా సార్ ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియానే తయారైంది కదా వీటికి రిజల్ట్ ఏదైనా సోషల్ మీడియా కంటే అరాచకంగా ఉంది సోషల్ మీడియాలో కనీసం కొన్ని వాస్తవాలు వస్తాయి కొన్ని అబూతకల్పం అట్లీస్ట్ మేము ఫలాన సానుభూతి పడలేవని అక్కడ వాళ్ళకి చెప్పుకునైతే ప్రచారం చేసి చేస్తారు కానీ ఈనాడు వారు అయితే మరి దారుణంగా అసలు పచ్చి మోసంగా సోషల్ మీడియా కంటే దారుణంగా కూడా వాళ్ళు ఓపెన్గా ఓపెన్ అయిపోయి వాళ్ళదే తెలుగుదేశం లేకపోతే వాళ్ళదే జనసేన వాళ్ళదే ఇంకో పార్టీ అన్నట్లుగా వాళ్ళు తీవ్రమైనటువంటి ఇవాళ ఇవాళ పేపర్లు కూడా చూస్తే మనకు ఆ భావన స్పష్టంగా వస్తుంది దాంతో ఏమైంది వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింది అబద్ధాలను ప్రచారం చేయడానికి వాళ్ళు ఇచ్చినంత ప్రాధాన్యత వాళ్ళు చెప్పుకున్నటువంటి సూపర్ సిక్స్ గురించి చెప్పుకోలేకపోయారు అలాగే జగన్ గారి అమలు చేస్తున్న స్కీముల్లో ఉన్న లోపాల గురించి ఉండుంటే వాటి గురించి చెప్పుకోలేకపోయారు మళ్ళీ జగన్ గారి స్కీముల్నే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చంద్రబాబు గారు అంటున్నారు వాటికి మళ్ళీ అద్భుతం బ్రహ్మాండం అని వాళ్ళు పదం చేస్తున్నారు సో వీటన్నిటికీ కూడా ఒక సమాధానం ప్రజలు వేటిని నమ్ముతున్నారు అట్రాక్షన్స్ నమ్ముతున్నారా లేక వాస్తవాలు చెప్తే నమ్ముతారా ఒకవేళ వైసీపీ వైపు ఏమైనా తప్పులు ఉంటే వాటిని కూడా చర్చించ చర్చించుకోవచ్చు తప్పేం కాదు కానీ దేన్ని దేన్ని బేస్ చేసుకుని ప్రజలు ఈరోజు ఇవ్వబోతున్నారు ఉదాహరణకి వాలంటీర్ల వ్యవస్థ రావడం ద్వారా వాళ్ళకి ఇంటికి సేవలు అందుతున్నాయా లేదా దాన్ని తీసి తీ తీసేయించడంలో ఎవరికి కీలక ప్రాధాన్య పాత్ర పోషించారు చంద్రబాబు గారని ఇంకోళ్ళని నిమ్మగడ్డ రమేష్ వీళ్ళందరికీ అలా వ్యవస్థ ఉండాలా వద్దా ఉండాలి మళ్ళీ నేను పెడతాననేమో జగన్ గారు అన్నారు లేదు మేము పెడతామని ఆ తర్వాత రియలైజ్ అయ్యి ఇంకెక్కువ డబ్బులు ఇస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పారు సో ఇలా రకరకాల వ్యూహాల మధ్య వాళ్ళు జగన్ గారు తీసుకొచ్చిన వ్యవస్థలన్నింటినీ కంటిన్యూ చేస్తారంటున్నారు జగన్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ మేము ఇంకెక్కువ ఇస్తామంటున్నారు అలాంటప్పుడు మీరేం చే కొత్తగా ఏం చేయనప్పుడు పాత వాళ్ళు ఎందుకు అనే ఒక చర్చ కూడా పాత పా మళ్ళీ కొత్తగా మీరెందుకు వచ్చి ఏం చేస్తారు అనేటువంటి చర్చ కూడా మొత్తం మనం ఈ టీవీలో కానీ పేపర్లో కానీ ఇవన్నీ వచ్చినాయి అయినప్పటికి కూడా వీటన్నిటినీ కప్పిపుచ్చుతూ అబద్ధాల మీదే ఎక్కువ ఆధారపడాలని కొన్ని వర్గాలు ప్రయత్నం చేసినాయి కొన్ని వర్గం ఒక వర్గం మీడియా గట్టి ప్రయత్నం చేసింది వాటన్నింటినీ జనం ఏ మేరకు స్వీకరించారు ఏ మేరకు స్వీకరించట్లేదు అనేదానికి ఇప్పుడు ఒక బదులు వస్తుందని మాత్రం మనం చెప్పొచ్చు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందాక నేను ఒక వీడియో క్లిప్పింగ్ చూశాను చంద్రబాబు గారు మా ఏదెంట్ని కిడ్నాప్ చేస్తే ఉపేక్షించబోమని ఏదో అన్నట్టుంది ఎందుకు కిడ్నాప్ చేస్తారు ఇప్పుడు నాలుగు గంటలైంది ఎక్కడ ఫీస్ఫుల్ చెప్పారు కదా బౌన్సర్లు పెట్టుకుని టీడీపీ నాయకులు తిరుగుతున్నారని మళ్ళీ కిడ్నాప్లు ఎక్కడ జరుగుతాయి బౌన్సర్లు ఆ చుట్టూ అంతమంది ఉంటాయి కిడ్నాప్ ఇవన్నీ ఆయన అన్నట్టుగా వచ్చింది మరి ఆయన అనంటే ఆయన కొంత తొందరపడుతున్నాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఈ ఓవరాల్గా చూసినప్పుడు ఆ వాతావరణం ఇవన్నీ చూసి కూడా మరి ఏమైనా చంద్రబాబు గారు ఏమైనా మరో మరొకసారి కోపతాపాలకు గురవుతున్నారా ఏంటనేది చూడాల్సి ఉంది అయితే ఇక మరి ఆ వీడియో పూర్తిగా చూస్తే కానీ తెలియదు మరి ఆయన దృష్టికి ఏదన్నా ఇన్సిడెంట్ వచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి రైట్ కుమి గారు లైవ్ లోనే ఉండండి రైట్